अम्मा आराधन करवाने सुंदर समय दी प्रभु की धन्यवाद कर देवनी सन्नी आराधन चेयटक देवड़ मंची अनुभवा तेरी देवन की वेला वंदना दिन पर्यत प्रभु अम्मा सुरक्षित कोरते इन रोज वरक देवड़ मनल संरक्षण तो उचार गोर्रबरक आराधन को इलाको देवन की आराधन चुना गोर्रबितर बसगी अनेक विश्वास आराधन को इलाकोनी अनेक मंद देवन बिडल ఆరాధన చేయుచున్నారు ఆరాధన ప్రభు సాధకుడు ఈ రోజు పగటి వేళ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు సహాయపరచునుగాక మనము పోయిన రోజుల నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకొని వస్తున్నాము దృష్టాంత విషయమే యేసుక్రీస్తు వారి చెప్పిన 7 ఉపమానముల గురించి మనం చెప్తూ వస్తున్నాము అందులో మనము 3 ఉపమానములు మనం నేర్చేసుకున్నాము పోయిన వారం ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాము సరస్సు విషయమే ఆవగింజ విషయం గురించి మనం నేర్చుకున్నాము అది పోని త్వర ఈశ్వరంగర చమరమ మాన బోసుచుంది ఈ రోజు మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో తారో బత్తిసి ఇంటారు 33, 34 నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకొని జొనె స్త్రీ తాహా గేని మహణె మైదా మధ్యరి ఘోడాయి రోకిలా అక్కడ చెప్పిన ఆ ఉపమానం ఒకసారి చూడండి చారిటా విషయాలు లెక్క అక్కడ 4 విషయాలు రాయబడినది త్వరగా చూడండి ప్రథమ విషయం మొదటి విషయం ఏంటి చెప్తున్నా చూడండి స్వర్గరాజ్యం పరలోక రాజ్యము గొమర సదృశ్యం పరలోక రాజ్యం ఎలాగున్నది పుల్లని పిండి పుల్లని పిండి పోలే ఉన్నది గొమర సదృశ్యం పుల్లని పిండి పోలి ఉన్నది ద్వితీయ విషయం రెండవదిగా గొట్టి స్త్రీ ఒక స్త్రీ తింటా విషయ చారి సమస్త గౌరమయ్యేలా పుల్ల పిండంతా ఏం చేసింది పొంగింది పులిసి పొంగింది బోలా బాబరే చిందకలేక ఈ విషయం వాళ్ళు జాణిపారు చెప్పిన 4 విషయాలు బాగా వింటేనే అర్థమవుతుంది ప్రథమరే ఆమె చిందా కొరతలు మొదటిగా మనం ఆలోచించింది చిందా కొరతలు ఏం ఆలోచించాం గోమరం పుల్లని పిండి దేవుని యొక్క రాజ్యం పుల్లని పిండి అయి ఉన్నది దీనికి చాలా రీతిగా వ్యాఖ్యానం చేసేటట్టుగా చూస్తున్నాము శరీర ప్రాణ ఆత్మ బోలి కొందరు చెప్పేది ఏంటంటే మన శరీరము ప్రాణము ఆత్మ అన్న వివరణతో కొందరు చెప్తున్నారు పుల్లని పిండి అన్నది అలాగని చెప్తే దాని యొక్క వివరణ సరైది రాదు ఏ బైబిల్ రే ఆమె కోణం తారో అర్థం బోలి ఆమె జాణివాక బోడి బైబిల్లో దానికి ఉన్న అర్థం ఏంటో మనం ఏం చేసుకోవాలి తెలుసుకోవాల్సినది గొమరి గురించి బైబిల్ రే
బైబిల్ సాతోటి లెక్కగమానే లెక్క జాయిచి అంటే పొల్లని పిండి గురించి ఏడుగురు వ్యక్తులు ఏడుగురు చోట్ల రాసినట్టుగా చూస్తున్నాము నోట పుస్తకరే తొమ్మిది పుస్తకాలలో 22 వాక్యమరే ఏట లెక్క జాయిచి 22 వాక్యంశాల్లో పొల్లని పిండి గురించి రాయబడి ఉన్నది కొయ్యట బారవర సుడివారు నేను చెప్పొచ్చినది బాగా వినాలి సాతోటి లెక్కగమానే ఏడుగురు వ్యక్తు రాసిన రాతకర్తలు నోట పుస్తక రే తొమ్మిది పుస్తకాలలో 22 వాక్య రే 22 వాక్యాలలో ఈ గొమరి విషయం లెక్క జాయిచి ఈ పుల్లని పిండి గురించి రాయబడి ఉన్నది సదాకమే దాని లేక తర అర్థమే దాని పరు అది మనం తెలుసుకుంటేనే దాని యొక్క అర్థ వివరణ మనం తెలుసుకోగలిగేది కోణ ఏ గమరి బోలి కొయ్యవర అర్థం ఈ పుల్లని పిండి అని చెప్పిన దానికి అర్థం ఏంటిది సదాకమే దాని వాక్కు చేష్ట కరు అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి అదే ప్రథమరి మాత్తయి సుసమాచారం మొదటిగా మత్తయి సువార్తలో 16 అధ్యాయరో 16వ అధ్యాయములో చోపద పొడివ ఆరో వచనం చదవండి 16లో 6 అప్పుడు యేసు చూచుకొనిడి పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడి అని వారితో చెప్పెను అక్కడ చెప్పిన ప్రయోగం చూసారా ఫరూసీయుల యొక్క సదూకీయుల యొక్క పుల్లని పిండిలో నుంచి మీరేముండాలి జాగ్రత్తగా ఉండాలి ఇంకా దీనిని స్పష్టంగా తెలుసుకోవాలంటే లూకాసు వార్తలోకి రండి 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయమున దాని మొదటి వచనం చదవండి 12వ అధ్యాయం మొదటి వచనం లూకాసు వార్త అక్కడ పుల్లని పిండి అని చెప్పిన దానికి ఉన్న అర్థము అక్కడ పుల్లని పిండి అని చెప్పబడినది ఏంటంటే ఫరిసీలు సదూకీయులు ఒక ఏంటి వేషధారణ ఈ కాలరే తమ దేకందు ఈ కాలములో ఈ రోజుల్లో మీరు చూడండి కాబట్టి లోకమాన బోడి జాయిచుంది వేషధారత్వము చాలా రీతిగా పెరిగిపోయింది వేషం ధరించుకుంటున్నారు పరిసిమానే శాస్త్రిమానే కాబట్టి శాస్త్రిమానే అంటే ఫరిసిలు సదాకి శాస్త్రులు కూడా ఇలాగే వేషం ధరించు నాటకం చేసిన వాళ్ళు నాట వేషధారించిన వాళ్ళు భక్తిర బేక్క ధారణ కొరంది అంటే భక్తికి నటన చూపించిన వేషధారత్వం అని చూపిస్తున్నారు మొదటిగా పుల్లని పిండి అని చెప్పిన అర్థము పరిసిమానంగరోబటి పరిసీల ఒక వేషధారణ అని చెప్పుకోవచ్చు అరే దుద్యరే అమే చే మాత్తయి సుసమాచార 16వ అధ్యాయ చోపదరే మా రెండోదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనములో అమే పొడివ సమర సేబిషియమే దానికి జాని పరివా అక్కడ కూడా మనం చూడగలుగుతాము అంటే సదూకీయుల యొక్క పుల్లని పిండి అని చెప్పితే వారి యొక్క తప్పుటి బోధ ఉన్నారా చెప్పొచ్చింది బాగా వింటేనే అర్థమవుతుంది అప్పుడే సత్తవలేక తమకు అర్థం జానిపారు అప్పుడే దీంట్లో ఉన్న ఆత్మిక మర్మాలు తెలుసుకోగలిగేది సదూకిమానంగరో శిక్ష కోణ భ్రాంత శిక్ష సదూకీయుల యొక్క విషయమే వారి యొక్క పుల్లని పిండి ఏంటి అని చెప్పితే వారు బోధించిన తప్పుటి వాక్యంశాలు సేమానకు వచ్చింది పునరుద్ధానం నహి వారు చెప్పే మాటలు ఏంటంటే పునరుద్ధానం అంటున్నది లేదు మనుషు మరి వల్ల సెమది సొరిజాయిత్ మనిషి చచ్చిపోయాడంటే దానితో సావుతోనే అన్ని ముగించిపోయేది మనసు మొరిగలే ఎవరికి ఇచ్చి నాయి బోలి సమాన విశ్వాసం కొరకు అంటే వారి విశ్వాసం వారి బోధ ఏంటంటే ఒక మనిషి చచ్చిపోతే అంతటితో అన్ని ముగించింది సేతాక సమానంగరో శిక్షా బోలి ముక్కోయమట అదే వారికి ఒక నేర్పించే విధానము నేర్పించిన విషయాలు అని చెప్తున్నా సేమానే కొడుక వచ్చింది పునరుద్ధానం నాయి బోలి కోహంది అందుకే వారు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే పునరుద్ధానం అంటున్నది అసలు లేదు సే సతిపై దీసు కొహుతులే అందుకే ఏసై దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు
చదివితేనే ఇంకా స్పష్టంగా తెలుసుకోగలిగేది అక్కడ బోధ అన్న పదం చూశారు కదా సదుకీయులు వరుసీలకు బోధ సేమానంకర శిక్షా భిన్న భిన్న వచ్చి అంటే వారి బోధ అసలైన బోధ కన్నా భిన్నమైనది తంగరో గుమరి బోలికోయబట్ట ఇదే వారి యొక్క పులిసిన పిండి అని చెప్పేది గమరి కోణ బోలి అమ్మ దేఖివా రెండోదిగా ఉన్న పుల్లని పిండి ఏంటో మనం చూద్దాం మార్కస్ సమాచారం మార్కస్ వార్తలక పుస్తకము 6 అధ్యాయం 8వ పదం 6వ అధ్యాయం 8వ వచనం మార్కస్ వార్త 6:8 చేతికర్రను తప్ప 6వ అధ్యాయం 8వ వచనం 6:8 కేటి సరే ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప సరే 18 రొట్టెనైనను అమ్మా క్షమించాలి 18వ వచనం ఒట్రపదం పగపట్టి అతన్ని చంపి గోరెను గాని ఆమె చేతయో గాక ఎందుకనగా యెహోవా నీతిమంతుడను పరిశుద్ధుడనగు మనుషుడనియు హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనికి కాపాడవచ్చను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీయో తోచకపోయినని సంతోషంతో వినుచుండెను అక్కడ చెప్పిన పదం చూసారా హేరోదర్ గమరి బోలి లెక్క జాయించి హేరోది యొక్క పులుపు అని చెప్పబడుచున్నది హేరోదర్ గమరి బోలి కొయవర్ అర్థం హేరోది యొక్క పుల్లని పులుపు అని చెప్పిన అర్థము సేమాన కోణ వచ్చి తంగరో భాయిరో స్త్రీకి రొక్కి జాయించి ఆయన చేసిన పని ఏంటంటే సొంత అన్నయ్య అన్య వదినను పెళ్లి చేసుకున్నాడు లేకపోతే వదినతో కాపురం చేసుకుంటున్నాడు దుర్మార్గం వచ్చి తంగరొక కామం ఆయన పని ఏంటంటే దేవుని యొక్క వ్యతిరేకంగా దుర్మార్గత్వాన్ని ప్రయత్నం చేస్తూ చేస్తున్నాడు వచ్చి హేరోదారు గమరి బోలి బైబిల్ లెక్క దాయించి ఇదే హేరోదు గారు చేసి హేరోదు రాజు చేసిన పులుపుతనం అని చెప్పుకోవచ్చు ప్రథమ గమరి బోలి కొయవాట వచ్చి పరిసిమానంగరం మొదటిగా నేను పుల్లని పిండి గురించి చెప్పింది మొదటిది ఎవరిది పరిశీల యొక్క విషయం గురించి సదుక్యమానంగర గమరి విషయం పరిశీల యొక్క వేషధారణ గురించి మొదటి చెప్పాను రెండోదిగా సదుకీయుల యొక్క బోధ గురించి చెప్పాను హేరోదంగర గమరి విషయం మూడోదిగా హేరోదియుల యొక్క హేరోదియుల యొక్క వెర్రితనము లేకపోతే పులుపు అని చెప్పాను చారి నంబరు నాలుగోదిగా ప్రథమ కొరింది 5వ అధ్యాయం మొదటి కొరింది 5వ అధ్యాయము 7వ పదం 7వ వచనం మొదటి కొరింది 5:7 ఏటి లెక్క దాయించింది కోణం ఈ గమరి కోణం వచ్చి కొరింథ మండలి గమరి బోలి లెక్క దాయించి అక్కడ కొరింథ సంఘము లోపల ఉన్న పులుపు అని చెప్పొచ్చు కానీ తంగర జీవన రే తిబా గమరి అది వారి జీవిత జీవితాన్ని సంబంధించుచున పులుపు అవుతున్నది అదే క్రిస్టియన్ లోకమానంగర జీవన రే తంగర జీవన రే బహుత్ ప్రకార గమరి రోయి దాయించి క్రైస్తవుల యొక్క జీవితంలో ఏముంటున్నది కొన్ని పులుపులు ఉన్నాయి ఏ సతిపై చే కొరింథ్య పత్రిక రే 5వ అధ్యాయం రే టిక్కే గమరి సే పూరాకు ఆమె నష్ట కొరుబోబోని లెక్క దాయించి అందుకే కొరింథ్యలకు రాసిన పత్రికలో కొంత పులుపు పిండంతని పాడు చేస్తుందని చెప్తుంది అరే తాపరే గలాతి పత్రిక సందు 5వ తర్వాత గలాతి పత్రికలోకి రండి 5వదిగా 5వ అధ్యాయంలో నోపద పడందు 5వ అధ్యాయం 9వ వచనం గలాతి పత్రిక 5:9 పులిసిన పిండి కొంచెమైనను మొద్ద అంతయు పులియు చేయను
గెలాత్యము సంఘము మండలిరే గమరీ కోణ బోలి కహిలే సరే ఇంతకు ముందు కొరింతి సంఘంలో చూసాం ఇప్పుడు గెలాత్య సంఘములో కూడా పులుపు వచ్చేసింది ఏడే తంగర సిక్కారే ఆకసే టిక్కే గమరీలోకిచ్చి ఆ గెలాత్య సంఘ బిడ్డల లోపల ఏమొచ్చిందంటే బోధ విషయములో ఏమొచ్చింది పులుపు వచ్చేసింది ఏబే ముఖైవట అప్పుడ మన బారవరే దేకందు అందుకే ఇప్పుడు నేను చెప్పొచ్చిన విషయం బాగా వినాలి అవర్తర కోవచ్చిము పరిసిమానంగర పరిసిమానంగర గమరితమ దకో పరిసిలక ఆ పరిసిలక పులుపుని చూడండి ఆ ప్రథమ పులుపు గమరీము పరిసిమానంగర గమరి విషర కోవతలే మొదటి పులుపు గురించి పరిసిలక పులుపు గురించి చెప్పా ఆ దుద్యోగ గమరిసే సదుకి మానంగర గమరి విషయము కోవతలే ఇదా సదుకిలక పులుపు విషయం గురించి చెప్పాను సేమానంగర గమరి వచ్చి భ్రాంత సిక్క బోలి ముకోలే అందుకే సదుకిలక సదుకులక పులుపు ఏంటంటే బోధ విషయం అని చెప్పాను ఆ తృతీయ రేచుకోవడం వచ్చి ఆ హేరోదర పులుపు మూడోదిగా హేరోది యొక్క పులుపు అని చెప్పాను ఆయన జీవితంలో దుర్మార్గత్వము వ్యభిచార జీవితము కొరింథ మండలి లోకమానంగర పులుపు గమరి విషయము కోవతలే నాలుగోదిగా కొరింథ సంఘ బిడ్డల యొక్క పులుపు గురించి చెప్పాను సేమానంగర జీవన సంబంధ గమరి విషయము కోవతలే వారి జీవిత సంబంధించిన పులుపు అని చెప్పాను గలాత్య పత్రికలో మండలిన విశ్వాసి మానంగర గమరి విషయము కోవతలే ఐదోదిగా గలాత్య సంఘ బిడ్డల యొక్క జీవితములో ఉన్న పులుపు అని చెప్పాను సేమానంగర వారు కూడా తప్పుటి బోధ విషయం గురించి చెప్తున్నది అక్కడ వారి పులుపు సేమానే మోసంగర వ్యవస్థ పాలన కొరవప్ప చేష్ట కొరుచుంది వారు చేసే పని ఏంటంటే మోసే యొక్క వ్యవస్థని దేవ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసేటట్టుగా ఉన్నారు పులుపు కోణబోలి ఏమే జానిలు అందుకే పులుపు అన్నది ఏంటో అని మనం చూసుకున్నాం గమరి కోణబోలి ఏమే జాని పర్లే పులుపు అయిన పిండి అంటే ఏంటో మనం విన్నాము పాంచట వాక్యరేమ జాని పార్లు కోణ గమిరి ఐదు వాక్యములో మనకి సారాంశం అర్థమైపోయింది ఈ పులుపు అన్న పిండేంటో టిక్కే గమరి తిలే అమర జీవనకు సము నష్ట కరువు కొంత పులుపు ఉంటే చాలు జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది బైబిల్ తమ దేకలే బైబిల్లో మీరు చూస్తే ప్రసంగి ఉపదేశక దశర ఏక పదరే ప్రసంగి గ్రంథము పదో అధ్యాయం మొదటి వచనములో మచ్చి తైలకు నాశన కొరంది చచ్చిన ఒక్క ఈగ ఏం చేసేది తైలాన్ని పొత్తం పాడు చేసేది అవి గొట్టే మచ్చి మొరిగలే ఒక్క ఈగ సస్తే సబు నష్ట కొరదవు నూనంతా పాడైపోద్ది ఇంకా గమరి తుమర జీవన తిలే కొంత పులుపు నీలో ఉంటే తుమర జీవన కొనగరు నాశన కొరదవు ఈ జీవితం సర్వనాశనం వైపు ప్రయాణమే గుణన పుస్తకం 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయము వంద్ర పదర తుమ దెక్కిలే పదిహేను వచనం చదివితే చెట్టు కొట్టే విషయం తమ దేకి పారిము అక్కడ మీరు ఒక విషయం చూడగలుగుతారు చెట్టు కొడొచ్చి ఫరవానంగర భౌణింగర విషయం సారీ మోసాంగర భౌణిర విషయాలు కదా మోసే ఒక సహోదరి గురించి చెప్పబడుచున్నది మోసార భౌణి మోసాక విరుదర వర్ష కోరుతులే మోసే ఒక సహోదరి మిరియాము మోసే వ్యతిరేకంగా సనుకులాడడం మొదలెట్టింది ఎనిమిది మిరియాం వర్ష కొరువు ద్వారా ఇలా సనుకులాడడం వలన మిరియామర శరీర కుష్ట హేగల మిరియాం ఒక శరీరం ఏమైంది కుష్టముతో వ్యాపరించింది సేమానే కొనకలే తంగర నివాసరు బారకు సే తక్కు రొక్కిలే అందుకే ఏం చేశారంటే తన గుంపులో నుంచి ఆమెను ఏం చేశారు విడుగా బయట ఉంచేశారు సాత్ దిన పర్యంత సెట్ రొక్కిలే ఏడు రోజుల వరకు వెలుపున ఉండాల్సిన పరిస్థితి వచ్చింది సాత్ దిన పర్యంత ఏడు రోజుల వరకు సమాగమన తంబూరే మేఘ ఊపర కుట్టినాంది ప్రత్యక్ష గుడారం పైన మేఘమేమవ్వలేదు దాటుకుపోలేదు మేఘమో ఊపర్ కుడి ఉడి జాయి ఒకవేళ మేఘము గాని ముందుకు దాటుకు పోయి ఉంటే సేమానే జాత్ర కొరితంద ఇస్రాయేల్ ప్రజలు మొత్తం కలిసి ఈ ప్రయాణం చేసుండు ఎనిమిది నో జీవ ద్వారా అలాగ ఎల్లకుండా ఉండేటట్టుగా సే మోసాంగర భౌణి సే మెరియాం సెట్ రోజాయిచ్చి మేఘం వెళ్ళలేదు కాబట్టి మెరియాం బయటే ఉన్నది ఈడ మేఘం ఉట్టివారు అర్థం మేఘము వెళ్ళిపోయే అర్థం ఏంటంటే యేసుంగర ఆగమనకు భుజాయి దేవుని యొక్క రాకడకు సూచించుచున్నది యేసు యేసు నో శివార కారణం రాలేని కారణం ఏంటంటే అప్పుడు మా నగర జీవన టిక్కెట్ టిక్కే గమరు తిలేవి ఈ జీవితంలో కొంత కొంత పులుపున్నా టిక్కెట్ టిక్క పాప రోజు దాయిచ్చి కొన్ని కొన్ని పాపాలున్నా సత్యప్ప జీసు వసినాంది అందుకే ఏసయ్య రాలేదు అప్పుడు గర జీవన టిక్కే పాప తిలే ఈ జీవితంలో కొంత పాపం గాని ఉంటే
कौन करू भार अलागैते आ पापं निन्ने एं चेसदी गुंपुलो निंचि निन्ने वेर्पर्चेस्ती आजिरा वासनकु मुकैवर अर्थ ई रोजु पगटि वेळ आराधनलो निन्ने चेप्पालनि कोरेदी गोट्टिया मेरियाम द्वारा ओक्क मेरियाम उंडबट्टि संगर प्र यात्रा बोंदुकले आमे ओक्क प्रयाणम एमैंदि आगिपोवाल्सि वच्चिंदि गोट्टिया मच्च द्वारा तैलकु नाशनकोले ओक्क ईग उंडबट्टि तैलमंता पाडैपोयिंदि योशुवा ग्रंथमु 7वा अध्यायमु योशुवा ग्रंथमु 7वा अध्यायमु इस्राएल प्रजलु युद्धमुलो ओडिपोयिरी सरुकुलनु दोंगतनम चेसी मट्टी कुलिकि ताबित्तरे पुत्ति देकिर तार ऊपर कट्ट पक्ककिर सोयि ఆయన ఏం చేశారంటే ఆయన నివసించిన కుడారములోనే గోతు తవ్వి దాచేసి దాని మీద మంచం వేసుకొని శుభ్రంగా పడుకున్నాడు అంటే ఇంత దొంగ పని చేసేసి కూడా ఏమీ తెలియని బుద్ధిమంతుడిగా పడుకున్నాడు అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు ఓడిపోతూ హాయిలో ఓడిపోతుండి వారు చాలా మందికి ఇది ఏమైంది చచ్చిపోయే చావుకి సంభవించే కారణమైంది వ్యక్తి ద్వారా ఒక్క మనిషి అందుకే ఆకాన్ ఏం చేశాడు తప్పు చేసేసి దానిని కప్పి పెట్టేసి ఉంచేశాడు యోషువా సేమానంగర సమస్త లోకమనగర నామ పొక్కి గుడిబండ పొక్కలే నో యోషువా ఏం చేశారంటే అందరి పేరు వేసి చీటీ వేశారు చెతవేళ ఆకాన్ రావ నామ దొరిగల అప్పుడు ఏమైంది ఆకాన్ యొక్క పేరు పడింది ఆకానుకు పచారలే ఆకాను అడిగారు తుమ కొనుకోలే నీవేం చేశావు చెతవేళ కొసే కొగిలే అప్పుడు ఆకాన్ చెప్తున్నది జరుగావిర యుద్ధ కరువప్ప జాయితిలే నేను ఎరికోలో యుద్ధం చేయడానికి వెళ్ళాను ఎరికో గోడలను ఎరగొట్టింది సున్నా రూప బగుముల వస్త్ర చోరుకొని అని లుచ్చుకి బంగారం వెండి విలువైన వస్త్రములను దొంగతనం చేసుకొని తెచ్చుకున్నా మూ గొర్రెమిత్ర లుచ్చుకి రొక్కదేచి నేను ఇంటిలో తెచ్చుకొని దాచుకొని ఉంచాను సతిపై యోసువాసే హాగారుకు పుత్ర మార్కిరి మోరిదలే అందుకే ఆకానుని రాళ్లతో కొట్టి చంపించేశారు అజిరా దినరే అలాగైతే ఈ రోజు పగటి వేళ కోణ చోట పాపతిలేవి ఈ జీవితంలో ఏమైనా చిన్న పాపం కానీ రొక్కనై అది జీవితంలో ఉంచొద్దు రాళ్లతో కొట్టి చంపించేసి అర్థం ఏంటంటే రాయని చెప్పింది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నీ లోపల ఉన్న పాప తత్వాన్ని చంపించేసి అలాగైతే నీ జీవ యుద్ధాన్ని నువ్వు గెలవచ్చు నీ యుద్ధాన్ని గెలవలేకపోతున్నాలో మనలో కొన్ని చిన్న చిన్న పాపాలు పొరపాటులు ఉండిపోయినాయి గెలిచి ఉన్నానని గెలిచి తీరే శక్తి ఉంది హృదయ నీ లోపల నివసించితే జయించగలిగిన వాళ్ళే జయించే వ్యక్తి పొరి మొదలయ్యే వారి జయించిన వాడిగా మార్పు చెందుకోవాలి ఒకవేళ టిక్కే గెమిరితలే అందుకే నేను చెప్పొచ్చినది కొద్దిగా
పులుపు గాని ఉంటే అమకు సమస్తకు నష్టపొద్దు పిండి మొత్తాన్ని పాడు చేసేది బైబిల్ సమితికి వచ్చింది బైబిల్ అది స్పష్టంగా చెబుతున్నది అదే మన మరణ గొట్టే మలో మచ్చి దిల తైల ఖరాబ్ అయింది ఒక్క చచ్చిన ఈగ ఉంటే చాలు నూనంతా పాడే గొట్టే మెరియాము తిల జాత్రకు ఒట్టకి దక్కుము ఒక్క మెరియాము గాని ఉందంటే ప్రయాణానికి అడ్డగింపే గొట్టే ఆఖాంతిలే యుద్ధ హరిజువు ఒక్క ఆఖాను గాని గుంపులో ఉంటే యుద్ధాలు ఓడిపోతాం గొట్టే జున్నుస్ జగాజ మిత్ర పొసిగలే జాత్ర కరువ లోకమానంగర జాత్రకు హైరాణ కొను ఒక్క యోనా గాని అవివేదతతో లో ఓడలోపల ఉంటే ప్రయాణమంతా గందరగోళమే प्रवेश प्रारंभ మోటల మధ్య పడుకున్నాడు అప్పుడు మోటల మధ్యలోని జానిని లేపారు లేపిన తర్వాత ఆయన అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావు అప్పుడు ఆయన సరైన జవాబు చెప్పాడు ఏమని చెప్పారు ఆమె స్వర్గం పృథ్వీ సృష్టి కరువ ఈశ్వరంగర చమ్మురి పాలాయన కొరిచి బోలుకో అంటే పరలోకాన్ని భూమిని సృష్టించిన దేవుని దగ్గర నుంచి మాట వినకుండా వస్తున్నానని చెప్తున్నాడు అప్పుడు వారి చేసిన ఏంటి చీటి వేసింది సరైనట్టు కనిపించింది అప్పుడు వారు చెప్పింది ఎందుకు ఇలా చేశావు అప్పుడు వారు చేసే పని ఏంటో చూడండి సముద్ర పొక్క యోనాయే సొంతంగా చెప్తున్నాడు నన్నేం చేసేయండి ఈ నీళ్ళల్లో లేకపోతే సముద్రంలో పడేసేయండి అని చెప్తున్నాడు దానికి కారణం ఏంటిది వ్యక్తి పాప సొగాసే ఒక్క మనిషిలో అవివేదత కలిగిన పాపం ఉండబట్టి మాట వినలేని ఒక్క యోన ఓడలో ప్రవేశించినందు చాలా మంది కష్టాలు శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అంత మాత్రమే కాదు ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా నీళ్ళల్లో విసిరి వేయాల్సిన పరిస్థితి వచ్చింది అలా పడేసినా కూడా ఏ ప్రయోజనము రాలేదు కిరటలు ఇంకా గట్టిగా లెగుస్తున్నది అలా కిరటలు లెగిచినందున ఓడలోపల ఉన్న సరుకులన్నీ కూడా నీటిలో విసిరేశారు సముద్ర సాధ్య అయినా కూడా సమాధానము ఏం చేయలే సముద్రం చూపించలే పాడిన పొక్క
కేల సంగే సంగే యోనాని నీటిలో పడేసిన పెరి వెంటనే సముద్ర సందేగల సముద్రమంతా కూడా నిర్మలమైను మొక్కైవర్ అర్థం నేను చెప్పొచ్చిన అర్థమే మనగా ఇక్కే గిమిరితిలే కొద్దిగా పులుపు గాని ఉంటే తమర జీవనకు నష్టం కొరదు నీ జీవితాన్ని సర్వనాశనం చేసేతి శతపాల్సేన కాలిపోకొందు అందుకే దయచేసి ఆ పులుపైన పాపాన్ని తీసివేయి చేడ బైబిల్ కొణ కూర్చుంది బోలు దేకొందు బైబిల్ దాని గురించి ఉన్న మాట ఏం చెప్తున్నారో చూడండి యాత్ర పుస్తక సందిపే గిమిరి విషయం గురించి బైబిల్ కొణ కూర్చుంది ఎంత మా కాండములోకి రండి ఆ పులుపైన పిండి గురించి చెప్తున్న మాట మీరు చూడండి తర 13వ అధ్యాయం 7వ పద పడుందో 13వ అధ్యాయం 7వ వచనం చూడండి పులియని వాటిని 7 దినములు తినవలెను పులిసిన దేదియు నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలో సరే 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 సప్తాహ పర్యంతో తాడి శూన్య రొట్టి భోజనం కొరిబో ఓ నికొటరే ఓ తుంబో నికొటరే తాడి మిశ్రిదో అంటే మనిషి యొక్క వ్యక్తిపర జీవితములో నిర్గమకాండం 12:15 ఇంటిలో కనిపించకూడదు ఏంటి గిమిరి తుమరో పరివార భిత్రే దేఖా జీవో నహి పొల్లనేది పొల్లతనం కలిగించే పిండి నీ ఇంటిలోనే కనబడకూడదు ఏకో తుమర వ్యక్తిపర జీవితన నోతి బారచి మొదటి నీ వ్యక్తిపర జీవితంలో పొల్లతనం ఉండకూడదు పులుపుతనం ఉండకూడదు దుద్దరే తుమర పరివార భిత్రే రెండోదిగా నీ కుటుంబము లోపల అపడాపడ గ్రహరు పరివార భిత్రే సడ కాడిపోకొందు నీ ఇంటి లోపల నుంచి నీ కుటుంబం లోపల నుంచి పొల్లతనాన్ని దూరపరచండి మూడోదిగా చూసారా ప్రాంతములో సముదాయ దేశం కొనకరు వచ్చి ప్రాంతం అని చెప్తున్నది ఏంటి మీ దేశం అంతటలో సముదాయ దేశాలు కొడుకు దేశం అంతటలో ఏం కనబడకూడదు పుల్లపూతనం కనబడకూడదు హలో ముఖైవారి అర్థ బాల వరసడు అందుకే నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి బాయి భౌణి మారే బాల వరసడు వారొచ్చి సహోదరుడా సహోదరి బాగా వినాలి ఏ కోటి కోటి అమర జీవరే గమరి నోతి వారొచ్చి ఎక్కడెక్కడ నీ జీవితంలో పులుపుతనం ఉండకూడదు వ్యక్తి పర జీవరే వ్యక్తిపర జీవితంలో పులుపు ఉండకూడదు రెండోదిగా నీ కుటుంబంలో పులుపు ఉండకూడదు తుమర సముదాయ సముదాయ మధ్యరు మూడోదిగా నీ దేశం మధ్యలో సెన కాడిపోకబోలు కోవచ్చు పులుపుని తీసివేయమని చెప్పబడుచున్నది అదే దొక్కో ఇటు ఆమె పొడిబట్ట వాక్యం బలవర దొక్కందు మాతి సుసమాచారి అందుకే మత్తాయి సువార్తలో చెప్పుచిన వాక్యం జాగ్రత్తగా చూడాలి 13వ అధ్యాయంలో 33 పదరే లెక్క జాయిచి 33వ వచనం చెప్తున్నది చెడి కొడ ఇచ్చి గమురి విషయరే లెక్క జాయిచి అక్కడ పొల్లని పిండి గురించి చెప్పుచున్నది అన్నా సౌండ్ క్లియర్ లేదు వాల్యూమ్ క్లియర్ లేదు
దేకో ఇటి కొయ వాట విషయం బోల బర జకందు అక్కడ చెప్పిన మాటలు మీరు చూడండి ఏ మధ్యన టిక డిస్టర్బ్ అయ్యి కమా కరందు కొద్దిగా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది క్షమించాలి ఏది లెక్క జాయిచింది మత్తయిస్ సుసమాచారం మత్తయి సువార్తలకు పుస్తకము 13 అధ్యాయం 33 పదరే 13 అధ్యాయము 33వ వచనము స్వర్గరాజ్యం దేవుని యొక్క రాజ్యము గమర సదృశ్యం పులని పిండి పోలి ఉన్నది అబ గమరి గురించి గమరి విషయరే అమ చిన్న కొరుతు పులుపు గురించి మనం చూస్తున్నాం గమరి విషయరే అమ చిన్న కొరుచు పులుపుని విషయం గురించి మనం చూస్తున్నాము గమరి బోలి కొయ్యబట్టము కొయ్యలే పులుపు అన్నది విషయం గురించి నేను చెప్పాను అప్పుడు మన బోల వరస అవర్తోర శునివారం వచ్చి గమరి బోలి కొయ్యబట్ట కోణం పులుపు అని చెప్పినది ఏంటి ఏకో కబడ్డి శాస్త్రి అనే అందరు కబడ్డి మొదటిగా చెప్పినది ఆ శాస్త్రులొక పరిసి లోకమానంగర కబడ్డి పరిసిలొక వేషధారణ దుద్ధ్యరే సదుకి మానంగర భ్రాంత శిక్ష మూడోదిగా రెండోదిగా పరిసిలొక బోధ అబద్ధ బోధ అబద్ధములు తృతీయ విషయం మూడోదిగా హేరోదంగర గమరియ హేరోది యొక్క పులుపు తృతీయ విషయం మూడోది నాలుగోదిగా కొరింథీయ మండలిలో జీవన ట్రికే గమిరి కొరింథీయ సంఘ బిడ్డల యొక్క జీవితంలో పులుపు తాపరము కోవిలే గలాత్య సంఘ మండలి బిత్తరే గమిరి దాని తర్వాత చెప్పింది గలాత్య సంఘ బిడ్డల లోపల ఉన్న పులుపు ఆ సత్యపై అప్పుడు మన ఈ మాత్య సుసమాచార 13 అధ్యాయ 33 పదరే గమిరి విషయం అప్పుడు మనకు జానిపరిచి బోలి మా భావించి మత్తయి సువార్తలక పుస్తకం 13 అధ్యాయం 33వ వచనంలో ఉన్న పులుపుతనం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా15వ వచనం చూడండి పులిచిన పిండి దగ్గర నుంచి మీరు జాగ్రత్త పాటించుడి ఏడి కోణ పులుపు ఏటి కోణ గిమిరి ఎక్కడ ఏంటి ఆ వారి పులుపు ఏమానంగర శాసనారే తివాట గమరి వీరి యొక్క నాయకత్వములో ఉన్న పులుపు ఏలబాడు చేసిన దాంట్లో ఉన్న పులుపు అదే మన ఈ రాజకీయ అర్థాత్ నేతమానంగర మధ్యర తివ గిమిరి బోలి బైబిల్ కోచుంది అంటే వారి యొక్క ప్రభు అంటే అధికార వశములో ఉన్న పులుపుతనం అని చెప్పుకోవచ్చు దేకొందు నేత మానకు దేకొందు ఇప్పుడున్న నాయకుల్ని మీరు చూడండి నేత మానకుల మధ్య కీ ప్రకార గమరి వచ్చి వాళ్ళు దేకో నాయకుల మధ్య ఉన్న పులుపుని మీరు చూడండి అన్యాయ కొరంది వారు న్యాయము చేయకుండా అన్యాయాలు చేస్తున్నారు కొరంది పాపాలు చేస్తున్నారు ప్రకారం అశుచి కొరంది అన్ని ప్రకారమైన చెడు క్రియలు చేస్తున్నారు సేమానే కొన కొరుచుంది పృథ్వీకి శాసన కొరుచుంది వారు భూమిలో ఏం చేస్తున్నారు పరిపాలించుచున్నారు శాసనకర్త మానంగర మధ్య పరిపాలన చేసిన వారి మధ్యలో ఉన్న పులుపు ఇది దుద్ధ్యో గమరి రెండోది పులుపు పరీక్ష మానంగర మధ్య గమరి పరీశీల మధ్య ఉన్న పులుపు పరీక్ష మానంగర మధ్య గమరి వాళ్ళు కైవారి అర్థం పరీశీల మధ్యలో ఉన్న పులుపు అని చెప్పింది ఆరాధన గమరి వారి యొక్క ఆరాధన విషయంలో ఉన్న పులుపు దూయి ప్రభకార గమరి ఏ జగత్తున చాలుచి భూమిలో ప్రస్తుతం రెండు రీతిలైన
పొలుపు కనిపిస్తున్నది. ఆరాధన రతిమో గమరి. మొదటిది ఆరాధనలో ఉన్న పులుపు. ద్వితీయరే శాసనకర్త మానంగర మధ్య గమరి. రెండోదిగా నాయకుల మధ్య నాయకత్వాన్ని నడిపించిన వారి మధ్యలో ఉన్న పులుపు. ఈ దీట పులుపురే సమస్త పరిపూర్ణ అయిచి ఈ గమరిరే పరిపూర్ణ అయిచి ఈ ఇద్దరు మధ్యలో ఈ ఇద్దరు జంగాంగ మధ్యలో ఏమంది పులుపు అన్నది పెరిగిపోయింది. సమస్త మధ్యరే శాసనకారక మానంకర మధ్య ఆరాధన మధ్యరువి గబరి బొడి జాయిచ్చింది. నాయకత్వం వహించిన వారి మధ్యలో పులుపు ఉంది, ఆరాధన చేసిన వారి మధ్యలో కూడా పులుపు ఉంది. అవే ప్రథమరే అమ్మ చిందా కొరచు. మొదటిగా మనం ఆలోచించుకోవచ్చు పులుపు అన్నది ఏంటో మనం చూసాము. గమరి దుయి ప్రకారం ఈ పులుపు రెండు రీతిగా ఉంది. శాసనకర్త మానంకర గమరి, నాయకత్వం చేసిన వారి మధ్యలో ఉన్న పులుపు. ఆరాధన గమరి, ఆరాధన చేసిన వారి జనాంగం మధ్యలో ఉన్న పులుపు. మాతృ సమాధాన తేరో ఇక మత్తయి సువార్త 13 అధ్యాయానికి రండి. తర్వాత 13 అధ్యాయ 33 13 అధ్యాయ 33 వచనం. స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో పిండిలో దాని దాచిపెట్టిన పిండిని ఉన్నది. మొహనే మైదా పొక్కేదేలే. మూడు కొంచెం మైదా వేసిరి. మొహని మైదా పొక్కైలా పోలి బైబిల్ కదా. మూడు కొంచెం మైదా వేసిందని రాసింది. దాని అర్థం కోణం, దాని అర్థం ఏంటిది? ఈ స్టేటస్ ఎక్కి వారొచ్చి అది మీరు చూసుకోండి. మొహని మైదా పోలి కొలిబట్ట మూడు కొంచెం మైదా అని చెప్పింది. ప్రథమ కొరింది, మొదటి కొరింతిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ దాకా 32వ వచనం చదవండి. 10:32 మొదటి కొరింతి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగు చేయుడి. మూడు కొంచెం అన్నది చూసారు అక్కడ. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలుగ చేయుడి. ముగ్గురు వచ్చారా? దీని మానవాలి కొయ్యవారు అర్థం పూజిపారుచు. మూడు కొంచెము అని చెప్పిన దానికి అక్కడ దాని యొక్క అర్థం తెలిసిందా? ఏకో జిగుది మానే. మొదటి గ్రీకులు యూదులు, దుద్దిర గ్రీకు. రెండోది గ్రీకస్తులు, తృతీయ మండలి. మూడోదిగా సంఘం. ఏ స్త్రీ సేటికి అక్క పొక్కయిచి ఈ ఈ ఆడ ఈ స్త్రీ ఏం చేసింది? ఎక్కడ ఈ ముగ్గురు లోపలకి ఏం చేసింది? పులుపుతను అనేసింది. హలో కొయ్యబెట్ట భుజిపారు పరిచోకి చూసారా? నేను చెప్పింది అర్థమవుతున్నదా? మూడు మా దీని మాన బిత్తరకు మూడు కొంచెములోకి మూడు మాన దీని మాన బోలి కొయ్యవర మూడు కొంచెం అని చెప్పిన అర్థం ఏంటంటే మన ప్రథమ కొరింది 10వ అధ్యాయ 32వ వదిలి మొదటి కొరింది 10:32 అనుసరించి జిగూది మానే యహూదుల మధ్య, గ్రీక్ లోకమాని గ్రీకస్తుల మధ్య, మండలి సంఘము మధ్య, ఈ జగత్తర లోకమానికి దీని బాగా విభక్త వ్యాప్తిలో ఉన్న మనిషిని మూడు రీతిగా మనం విభజించవచ్చు. ఏమిటి విభక్త కొని ప్రేరిత పౌల కూర్చుంది. మూడు రీతిగా విభజించుకొని అపొస్తలైన పౌలు గారు వర్ణిస్తున్నాడు. దీని బాగా విభక్త కొనమాట. ఎందుకు మూడు రీతిగా దానిని విభజించింది? ఏక జుగుదిమానే, మొదటిగా యూదుడుగా, గ్రీసు లోకమని అర్థం విజాతి లోకమానే, గ్రీకస్తుల లేకపోతే అన్ని జాతులు అని చెప్పుకోవచ్చు, మండలి. మూడోదిగా సంఘము అవతరము కైలాపతి. ఒకసారి నేను చెప్తా, ఏక జుగుదిమానే, మొదటిది యూదులు, ఉత్తర విజాతి లోకమాని, రెండోది విజాతీయులు, తృతీయ మండలి, మూడోది సంఘము. ఈ మొండ ఇవి తినట్టి స్థాన పిత్తరకు ఈ స్త్రీ టిక్క గబరి పొక్కలే. ఈ మూడు చోట్లలో ఏం చేసింది ఈ ఆమె? ఏం చేసింది ఈ స్త్రీ? ఏం చేసింది? పులుపెడతనాన్ని కలిపింది. హలో ప్రైజ్ లార్డ్. ఒక జర వందనాలు చెప్తారా? ఏమే కొయ్యవాట తమ అర్థం పూజ పరచుకోవాలి. మో బాబు ఇప్పుడు చెప్పిన అర్థం తెలుసుకుంటున్నారా? మొండలి పిత్తర టిక్క పులుపు గబరి వచ్చే సంఘం లోపల పులిపేసింది. విజాతి లోకమానగర మధ్య గబరి అన్ని జాతుల మధ్య పులిపేసింది. జిగూది మానకర మధ్య పులిపేసింది. ఏడ సాబు గబరిరే పరిగురే చేయించి అంతా పిండి ఎంత ఏం చేసింది? పులుపు మాయంగా మార్చేసింది.
ఎంతజనకు బుజపరచకి మూల మోజాని నాన్న ఎంత మందికి అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు అలే టికే అప్పుడు మనకి టికే కఠిన బోలు లాగిపో ఇది కొద్దిగా కఠిన మరిపిస్తది మీకు అప్పుడు మరి బరబర జాని పారదు అందుకే బాగా తెలుసుకోవాలి ఉండలి బిత్తరే సంగము లోపల ఆ విశ్వాసి మానగర మధ్యరే విశ్వాసల మధ్య కూడా టికే టికే గమరి వచ్చి కొద్ది కొద్దిగా పులుపు ఉంది ఎట్టి టికే టికే పాప రోయి జాయిచి కొంత కొంత పాపాలు ఉన్నాయి అదే బిచాది మానగర మధ్యర వచ్చి పాప గుడికి అన్ని జాతుల మధ్యలో కూడా ఉన్నాయి పాపాలు యగోది మానగర మధ్యర వచ్చి పాప రోయి జాయిచి దూరుల మధ్య కూడా ఉన్నాయి పాపము హలో ఈ మండలి పిత్తరకు సంఘం లోపల జిగుది మానంగర మధ్యర కథజన పరివర్తన కొరి అసిచుంది సంఘం లోపలికి కొంతమంది కొంతమంది యూదులు ఏం చేసుకున్న రక్షణ పొందుకున్న చిరి కథజన బిజాది లోక మానంగర మధ్యర బౌత్ లోక మన పరిత్రాణ పైకి అసిచుంది అదే రీతిగా అన్య జాతిలో ఉన్న చిన్న కొంతమంది జనాంగం సంఘం లోపలికి వచ్చింది ఆమేన్ ఆమేన్ మండలి పిత్తర వీటికి గమరి వచ్చి అదే రీతిగా సంఘం లోపల కూడా కొద్దిగా పులుపు ఉంది హలో మనలో చాలా మంది అన్య జాతుల్లో నుంచి మనం ఏం చేసాం రక్షణ పొందుకొని సంఘం లోపలికి వచ్చాం అప్పుడు ఏం చేసా అన్య జాతులుగా ఉండి అక్కడి నుంచి కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు సంఘం లోపల తెచ్చేసాం మండలి విత్తరకు బిచాది లోక మాన ఆచార బావగారు దొరికిరి అనిచి అంటే సంఘం లోపలికి అన్య జాతులైన వాళ్ళు కొందరు రక్షణ మారు మనసు పొందుకొని వారి యొక్క ఏం చేశారు పులుపుతనాన్ని తీసుకొచ్చి సంఘంలో కూడా పెట్టేశారు అప్పుడు మనకు ముచిపరచుకి నేను చెప్పొచ్చినది అర్థమవుతున్నది లేదు నాకు తెలియట్లేదు జాకోబులారో గొర్ర విత్తర ఈశ్వర దర్శన కొని జాకోబులారు సైత ఈశ్వర కొత్త కోవుతులే జాకోబుకి ఇంట్లో దేవుడు దర్శించి యాకోబుతో దేవుడు మాట్లాడారు హిందూ గాని యాకోబుకి స్త్రీ రబేయేజ్కి స్త్రీ యాకోబుకి భార్య రాహేలు రాహేలు తంగర బాపార కొట్టి మూర్తికి దొరికిని పడేస్తుంది నాన్నగారు ఒక ఏం చేసింది దేవ విగ్రహాన్ని తీసుకొచ్చింది అదే ఈశ్వరంగర దర్శన పావుచి గొర్రే దేవుని యొక్క దర్శనం ఉన్న ఇంట్లో ఈశ్వర కథ కోచంది సే గొర్రే దేవుడు ఇంట్లో మాట్లాడుతున్నారు ఈశ్వరంగ పై బలి దయచంది యాకోబు బలి అర్పిస్తున్నాడు సే గొర్రె బిత్తరే ఇంటి లోపల జయ బాపార కొట్టే మూర్తికి దొరికిని పడేసిచ్చింది తండ్రి దేవతను ఏం చేసుకున్నాడో దొంగిలించుకొని తీసుకొని రాబడి ఉన్నది సగి బోళి అదే రీతిగా ఆమెవి పరివర్తన కొని మండలి భిత్తర కసిలా పోరే బిజాదిరికిచ్చి జీర్ష దొరికిని ఆమె మండలి భిత్తరకు అణిచుంది అన్య జాతులతో ఉన్న మనము అక్కడి నుంచి సంఘం లోపలికి వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేసాం కొన్ని సిద్ధాంతాలు కట్టుబాట్లు మనం కూడా సంఘం లోపల చేసాం అన్య జాతుల తత్వంలో ఉన్న ఆ సరుకుని తీసుకొచ్చేసాం సంఘం లోపల వచ్చేపురా ఉన్నదా లేదా గుట్ట గుట్ట కోయబారు వచ్చి ఒక్కొక్కటిగా చెప్పాలా ఈ స్త్రీకి బోలి జానిపారు అప్పుడు మనకు జానిపారు అప్పుడు ఈ స్త్రీ అంటే ఎవరో తెలుసుకుంటేనే అర్థమయ్యేది అదేమో బుర్ర కొయ్యి అది నేను తర్వాత చెప్తా ఏమేమో కొయ్యవారు అర్థం ఇప్పుడు నేను చెప్పొచ్చిన అర్థం ఆచార వ్యవహారం ఇచ్చినాయి సంఘము లోపల కట్లు కట్ట ఏమీ లేవు బైబిల్ సమితి కోవుచుంది ఆచారాలు ఏమి సంఘం లోపల లేవు ఏమేమి ఆచారాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఏ ఆచారములు లేవు అమ్మకు కోణ కొరవారు వచ్చి ప్రభు కొయ్యబట్ట దూటే ఆచారాలు వచ్చి దేవుడు మనకి చెప్పిన రెండే రెండు ఆచారాలు పులుపు ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీ అణిచుంది ఒక స్త్రీ తీసుకొచ్చింది మనం కూడా అన్ని జాతులై ఉండి మనం కూడా కొన్ని సరుకులు తెచ్చుకున్నాం ఇలాంటి పులుపుతనాన్ని తెచ్చుకున్నాం మనం ఏం చెప్తున్నావు అంటే పొద్దు పొద్దున మనం నడిచినప్పుడు ఒక పిల్లు గారి ఎదురొచ్చిందంటే మరి ఒక అడుగయ్యం శ్రీమణ కోయలు కొట్ట గొల్లే అసువిధా కబులు అంటే వెళ్తే అది అపశకునం అంట అవరు కూడా కేవలం జాడు దొరికి అసలే ఎవరైనా నడిచి వచ్చినప్పుడు చీపురు పట్టుకొస్తే కొందరు నడవరు అప్పుడు నడవడం మంచిది కాదంటారు అంత మాత్రమే కాదు ఆమె కోడ కొత్త వార్త ఏమైనా మనం మాట్లాడుకున్నప్పుడు గొట్టె జిట్టి పుట్టి కొట్ట సొర సొనిగో బల్లి గాని ఏమైనా కేకేసిందంటే చెత్తవాళ్ళకు సత్తు ఇదిగో బల్లి చెప్పింది నిజమే ఇప్పుడు ఎవరు ప్రైజ్ లోడ్ చెప్పరు ఎడ కోట రాస్తి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది
ఏ గమరి కొట్టరానిచి ఈ పులుపు ఎక్కడి నుంచి వచ్చింది ఆరాధనలో పులుపు ఉందని చెప్పాను ఆరాధన పరిశీలక పులుపు అని చెప్పిన ఆరాధన మరి ఆరాధన పులుపు వచ్చి మనందరి ఆరాధనలో కూడా పులుపు ఉంది మన జిట్టి పిట్టిన సరస్సులే జిట్టి పిట్టి యొక్క శబ్దం వింటే బల్లి యొక్క శబ్దం వింటే సత్యమే కొయ్యో అప్పుడు మనం చెప్తాం నిజమైంది కదా కరెంటు పోలయలే నీవు మాట్లాడినప్పుడు కరెంటు పోయిందంటే ఇది నిజమే హలో ఏకోనంది ఎవరు ఏమీ చెప్పట్లేదు ఇవన్నీ పులుపు అని చెప్పేది ముహూర్తం అక్క ఇంకా కొందరికి అది ముహూర్తాలే టైం మంచి శుభ సమయము మంచి శుభ సమయం చూసుకునే ప్రయాణం చేస్తారు సబు దిన సబు దిన మనకి అన్ని రోజులు మంచి బైబిల్ అలా ప్రత్యేక పరిచిన రోజు సమయం ఏం లేదు ఆది పుస్తకం ఏకో పొడిబా సమయరే ఆది కాండ మొదలధ్యాయం చదివినప్పుడు ప్రభు ఉత్తమ బలి మొదటి రోజున దేవుడు చూసి చెప్పారు ఇది మంచిది అని చెప్పారు ఉత్తమ ప్రతిరోజు మనకి మంచిదే గతంలో దినకు 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 సమనే పాలన కోరుచుంది కొందరైతే రోజులను ప్రత్యేకత పరిచి వాటిని పాటిస్తున్నారు మాసకు సమానసింది పాలన నెలసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రత్యేక పరిచి పాటిస్తున్నారు మండలి భితరకే గమరి పోసి జాయిచి సంఘం లోపల కూడా ఈ పులుపు వచ్చేసింది యేసునామరు గమరి దూర కొరు యేసునామములో ఈ పులుపుని తీసివేయి యేసునామరే పోయే దూర కొరు ఈ గమరి ఈ పులుపుని యేసునామములో దూరపరచుకో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఇలాంటి అనేక బయట అన్ని జాతుల్లో నుంచి వచ్చిన ఆచారాలను తీసివేయి మురుగులకు భోజి చచ్చిపోయిన వారికి భోజి మెచ్యూరిటీ ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్ లో ఎన్ని ఎవరు కూడా వచ్చి బేగికోండి ఇంకేమున్నాయి కేకోనంది అమర విశ్వాసమైన సమస్త సైలెంట్ రోజు క్రిస్మస్ ఎవరు కూడా వచ్చి బేగికోందు ఇంకా శుభ శుక్రవారం ఇంకా చచ్చిన వారికి భోజి శుభ శుక్రవారం ఈస్టర్ జ్ఞాపకార్థ రోజులు చచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని కేకులు కట్ చేయడం పుట్టిన రోజులు ఇంకెన్ని కావాలి ఆచార వ్యవహారం అమర మండలి మిత్రం రోజు అయితే ఎన్నెన్ని సిద్ధాంతాలు ఎన్నెన్ని బైబిల్లో లేని సిద్ధాంతాలు సంఘం లోపలికి వచ్చేసింది ఆరాధన మిత్రే గమరే గమరి బొడి ఆరాధన మధ్య లోపల పులుపు పెరిగేసింది అది అమకు కాడి పొక్కై బాసబు ఈ రోజు ఇలాంటి పులుపునన్నీ కూడా తీసేద్దాం శ్రీమంది అమరో జీవనకు పవిత్ర కరువా అలా మన జీవితాన్ని పరిశుద్ధ పరచుకుందాం అది రాత్రి అజీరో ఉపాసనకు ఈ రోజు పకటి వేళ ఆరాధనలు అమరో జీవన సాబు గమరికి దూర కొరువా మన జీవిత యావత్లో ఉన్న పులుపును మొత్తం తీసేద్దాం స్త్రీకి ఇక ఈ స్త్రీ ఎవరు అన్నది మనం చూసుకుందాం ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం సత్రో అధ్యాయం చారి పదం 17వ అధ్యాయం 4వ వచనం 17:4 ఎవరది ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఎవరు కిందకి చదువు 5వ 5వ వచనం బాస్ చాలు చాలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీకి ఆ స్త్రీ ఎవరు ఒకటి ఆయకిడి అమ్మంది నీ అన్నీ నోకరి 4 బాయిరే చారి పదటి పడు సరే సే స్త్రీ లోకో ఆ స్త్రీ ఎవరు స్త్రీ బోలు లెక్క జాయిచికి ఒడియే తెలుగులు స్త్రీ అని రాయబడిందా లేదా ఉందా లేదా సందేహం ఎందుకు చూడండి
ఆ స్త్రీకి ఆ స్త్రీ ఎవరు పాంచ పదర లెక్క ఐదో వచనంలో రాయబడి ఉంది ఎవరు బాబిలోన్ స్త్రీ కోటరు గమరి దొరికిరి అసలు ఆ స్త్రీ ఎక్కడి నుంచి పులుపు తీసుకొచ్చింది బాబేలు బబిలోన్ నుండి బాబేలు కోటి వచ్చి బబిలోన్ ఎక్కడుంది ఆది పుస్తక 11వ అధ్యాయం ఆది కాండం 11వ అధ్యాయం సేమానే బాబేలు కొట్టే బడో గోపురం నిర్మాణ కొలె బాబేలు బాబేలు అన్న దేశంలో వారు ఏం చేశారు పెద్ద గోపురం కట్టించుకున్నారు శెట్టి అక్క ఈ సమస్త ప్రకారం దుష్టత బారలాడి అక్కడి నుంచే ఈ చెడుతనం అంతా వై పులుపుతనం అంతా వచ్చింది ఏమిది బైబిల్ కోవుచుంది బైబిల్ చెప్పేది శెట్టి అక్క సమస్త ప్రకారం దుష్టత బడి జాయిచి మరి బైబిల్ కోవుచుంది ఈ ప్రకారమైన దుష్టత్వము పెరిగొచ్చింది అదే యెరెమియా పుస్తకం యెరెమియా గ్రంథము నలభై ఏడులో తొమ్మిది యెరెమియా గ్రంథం క్షమించాలి యెషయా గ్రంథం 47:9 12:13 అమ్మో నీ నోకణా అది എന്താണെന്ന് മന്ത്രം ഒമ്പതിരി മന്ത്രം చాలండి ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నది ఏకపదపడదు మొదటి వచనం చూసారా అందుకే మొండలికి స్త్రీ బోలి కొయినంది సంఘానికి స్త్రీ అని అక్కడ చెప్పబడట్లే మరి మొండలికి కెమిది కొంచెం కన్యా బోలి సత్య కన్యా బోలి కోవచ్చు సంఘానికి సత్య నిజమైన కన్య కన్యా బోలి దుద్ధ కొరింది 11వ అధ్యాయం లెక్క కొరింది 11లో పరిశుద్ధ కన్య కని చెప్పబడుచున్నది మొండలి స్త్రీ నై సంఘము స్త్రీ కాదు అది స్త్రీ బోలి కొయవట స్త్రీ అని చెప్పినది బబిలోన్ బాబెల్ బబిలోనికి చెప్పబడుచున్నది బాబెల్ యొక్క సమస్త బబిలోను నిండే సమస్త ప్రకారమైన పులుపు వచ్చినది ఇవన్నీ నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే సమస్త బబిలోను నిండే సమస్త ప్రకారమైన పాపము ప్రవహించి వచ్చింది రాజాతిలో నిమ్రోద్ బాబెల్లో బబిలోన్లో ఉన్న రాజే నిమ్రోదు పెద్ద గోపురం తయారు చేయడానికి సిద్ధపడ్డది ద్వారా సమస్త పాప వారి ద్వారానే లోకమంతటిలోకి పాపం ప్రవహించి వచ్చింది యూదుల మధ్యలోకి పాపం పులుపు వచ్చింది విజాతి మార్గర మధ్యలోకి గమరి అసల అన్య జాతుల మధ్యలోకి పులుపు వచ్చింది సంఘం మధ్యలోకి పులుపు వచ్చింది కోడ కొరిచింది అబే ఈ పులుపు చేంజ్ చేస్తున్నది కోడ కొరిచింది జిసాయి పుస్తకం 47 లో యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో 12వ పద పొడలే 12వ వచనంలో చదివితే 12వ పద పొడలే 12వ
పదమూడవ వచనం చదివితే నక్షత్రకు దేక్కుచండి వారు నక్షత్ర రాశులను చూస్తున్నారు ఆవిరి కోణల కదచి తీరపదరే పదమూడు శుభ శుభ దేక్కుచండి వారు శుభ శుభ రోజులు చూస్తున్నారు దిన కోటి శుభమన్నది చూస్తున్నారు సే ఉత్తమ దిన కోటి శుభమైన రోజు ఏదో చూస్తున్నారు తెలుగులో చదవండి సట పదమూడవ వచనం తెలుగులో చదవండి దానికి రకరకాల రంగులు ఈ కలర్ కోణపై రొక్కజాయిచు అక్కడ రకరకాల రంగుల రాళ్ళు ఎందుకు ఉంచబడి ఉన్నది నక్షత్ర శక్తి గుడికి అమ్మకు అటాక్ నోకరు బాపాయి ఈ నక్షత్ర శక్తులను మనల్ని అటాక్ దోషం చేయకుండా సేవార కోణ కొరుచండి వారు ఏం చేస్తున్నారు సే ఆత్ర పొక్క ఇచ్చండి ప్రతి విధిగా వారు ఉంగరంలో చేతికి రాసుకుంటున్నారు ఈ ముద్దిరే కోణ కొరుక చేయించి గ్రీన్ పత్రం ఈ ఉంగరంలో గ్రీన్ గ్రీన్ రాళ్ళు కెత్తట రెడ్ పత్రం కొందరి దాంట్లో ఎరుపు రాళ్ళు కెత్తది ఎల్లో ఇంకా కొన్నిటికి ఎల్లో రాళ్ళు కెత్తట బ్లూ ఇంకా కొందరికి బ్లూ రాళ్ళు కొట్టే కొట్టే దినపై కొట్టే కొట్టే ఒంగోవే ముద్ది పిల్లక ఇచ్చండి అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఉంగరం ఉంచబడుచున్నది నక్షత్రకు శక్తి వచ్చి అంటే నక్షత్రాలకు శక్తులు ఉన్నాయి నక్షత్ర శక్తి సేమానికి డొరుస్తుంది అంటే నక్షత్ర శక్తులకు భయపడే వాళ్ళు వేసుకునేది అందుకే వారు ఆ ఉంగరాన్ని ధరించుకునేది ఇప్పుడు క్రైస్తవులు కూడా ట్రెండీగా ఏం చేసుకుని ఉంగరాలు వేసుకుంటున్నారు అందుకే ఈ ఉంగరాన్ని తయారు చేసిన వాడికి వెళ్ళి అడిగి చూడండి లేకపోతే ఇది ధరించుకున్న విశ్వాసాలు అడిగి చూడండి ఉంగరాన్ని ధరించుకునేది దాని కారణం ఏంటో అడిగి చూడండి అప్పుడు వారు జవాబిచ్చేది యోబు గ్రంథములో ఒక మాట ఉన్నది చూడండి యోబు గ్రంథం 38వ అధ్యాయములో ముప్పై ఒకటో వచనం నుంచి చదవండి శీఘ్రం త్వరగా చదవండి కృత్రికా నక్షత్రానికి ఒక బంధకం ఉంది మృగ శిరస్సు ఒక బంధ 31 అదే మృగ శిరస్సుకి కోణం వచ్చి మృగ శిరస్సులకు ఏముంది బంధనం వచ్చి కట్లు ఉన్నాయి అలా ముఖై వారి అర్థ బుద్ధిపరచు ఇవన్నీ నక్షత్రాల పేరువి నక్షత్రాలకు శక్తి వచ్చి అలాగైతే ఈ నక్షత్రాలకు శక్తి ఉంది నక్షత్ర జన్మ ఇచ్చి ఏ నక్షత్రంలో నీ జన్మించినావో అరే విభిన్న ప్రకారం నక్షత్ర గుడికి వచ్చి చాలా రకమైన నక్షత్రాలు ఉన్నాయి గొట్టి కొట్ట మనసు గొట్టి కొట్ట నక్షత్ర జన్మ ఇచ్చి వాళ్ళు కొంది ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నక్షత్రంలో జన్మిస్తారని చెప్తున్నారు జన్మ ఇచ్చి నక్షత్ర శక్తి తక్కువ అటాక్ వచ్చి ఆ జన్మించిన నక్షత్రం ఒక శక్తి వారిని ఏం చేస్తారు అటాక్ చేస్తుంటది శక్తిని ముక్తి పాయవారు మంది ఆ శక్తి నుంచి విముక్తి పొందుటకు సేమనే ఒంగురోమిత్తర సేమన కొడు కొరుచుంది రాయి పోక రక్కొచ్చి అందుకే వారు ఉంగరం వేసుకుని ఉంగరంలో రాళ్ళు వేసుకునేది ఈ ముద్దిరే సేమన పుత్ర రొక్కి వారి కారణం సట అందుకే ఉంగరాల్లో రాళ్ళు వేసుకునే కారణం అదే ఏడ సబ్ కోటి రాసొచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది క్రైస్తవ కాదు ఇది క్రైస్తవత్వంలో ఉన్న సరుకు కాదు ఏడ బాబెల్ రాసొచ్చింది ఇది బబిలోన్ నుంచి వచ్చిన బాబెల్ రాసి వాట ఇది బబెల్ నుంచి వచ్చిన దుష్టత్వం ఇది మురిగల లోగో చనిపోయిన వారు నాలుగు రోజుల వరకు గొర్రె రొయ్యబో అని బాబు వచ్చింది ఇళ్లలో తిరుగుతారని చెప్తున్నారు మురిగల బాప చనిపోయిన నాన్న కళ్ళి రాత్రి దర్శన పక్కనే ఆశించారు మాట్లాడారని కొందరు చెప్తారు అది సరైనది కాదు చనిపోయిన వాడు రాడు అసిమా వ్యక్తికి ఎవరు సాతాను కొద్దిగా పులుపు గాని ఉంటే పిండి అంతటిని పాడు చేసేది ఏ స్త్రీ కోణ కొలే ఈ స్త్రీ ఏం చేసింది ఏ స్త్రీకి ఈ స్త్రీ ఎవరు బబిలోను అన్న దేశము బాబెల్
బబిలోను ఈ స్త్రీ బాబెలక ఈ స్త్రీ ఎవరు బబిలోను వచ్చినది బాబెల్ రక సమస్త వర్గారో అశుచి మండలి విత్రకు ప్రవేశ బాబెలు నుంచే అన్ని ప్రకారమైన చెడుతనాలు ఏమొచ్చింది సంఘం లోపలికి వచ్చింది అశతిపై బైబిల్ కోచింది అందుకే బైబిల్ చెప్తున్నది స్వర్గ రాజ్యం పరలోక రాజ్యము గోమరి పులిసిందని చెప్పబడుచున్నది సంఘం లోపల నుంచి పులుపుని దేవుడు దూరపరిచేశారు ఆరాధనలో పులుపు తీసుకురాకండి బోధలో పులుపు తీసుకురావద్దు నీ జీవితంలో పులుపు రాకూడదు భ్రాంత శిక్షగా తుమర జీవన బోధలు నీ జీవితంలో రాకూడదు బైబిల్ ఠీకరే తుమ పొడందు బైబిల్ సరిగ్గా చదువుకోండి సందేహ డాగిలే బోలలోక మనకు పచారందు సందేహము కలిగితే అవగాహన కలిగిన వారికి అడగండి చదవండి 13:33 ఏక స్త్రీ మొదటిది స్త్రీ దుద్దిరే గమిరి రెండోది పిండి పులు గమిరు పులుపు పులుపు చేసిన పిండి దోయి తిని మూడు తిని మాణం మూడు కొంచెము తిని మాణబోలి కొయ్యటము కొయ్యలే మూడు మాణం అని చెప్పి మూడు కొంచెం అని చెప్పింది చెప్పా జిగుది యూదులు విజాది అన్యులు మండలి సంఘం చారి నాలుగు పడరి ముని పులుపు చేసేసింది ఆగమన పర్యంతం దేవుని యొక్క రాకడ పర్యంతము ఈ పులుపు ఉంటది దూర రోజు అందుకే పులుపులో నుంచి నీవు దూరంగా ఉండు గమరి అప్పుడు మన జీవనం నష్టకూడదు కొంత పులుపు గానీ ఉంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఒక మాట చెప్పి ముగించాలని కోరుచున రొట్టె దొరికి అనుభవం పెంటికోస దినమున రెండు రొట్టెలు తీసుకొస్తారు పెంటికోస పర్వ దినరే పెంటికోస పండగ దినమా సేమన దూటా రొట్టె దొరికి రాసు రెండు రొట్టెలను తీసుకొస్తారు దూటా రొట్టి ఆ రెండు రొట్టెలను గమిరితివా రొట్టి ఆక పులుపున్న రొట్టెలే దిన సేమని కొనకరు వసే రొట్టి ఆ రోజు ఆ రొట్టిని తీసుకొచ్చి ఆమె కొనకరు ఒగ్గు నిరేసే పొడేబో ఆ అగ్గిలో వాళ్ళు కాలుస్తారు సతవేళ తార గమరి చలిజిబో అప్పుడు దాంట్లో ఉన్న పులుపుతనం మారిపోద్ది తమరు జీవన రే గమరి జీవాను మంది నీ జీవితంలో పులుపుతనం పోవడానికి పవిత్రాత్మను అగ్ని రేపుతమే పొడివారు పరిశుద్ధాత్మ అగ్నిలో నువ్వు దిగాలి పవిత్రాత్మను అగ్ని తుమరు ఉపరకు లైలే పరిశుద్ధాత్మ అగ్ని నీలో దిగితే కొట్టారతివ పాప శక్తికి నాశన కరు నీ లోపల ఉన్న పులుపుతనము లేకపోతే పాప శక్తులకు నాశనం కలిగింది యేసు నామరి యేసు నామములో పవిత్రాత్మ శక్తిని పూర్ణ కరు పరిశుద్ధాత్మ శక్తితో నిండిపో బైబిల్ సమిది యొక్క కోచి బైబిల్ అలాగే చెప్తున్నది ఆత్మారి ఆచరణ కరు ఆత్మలో నడుచుకో శరీర క్రియ సబల భోన శరీర క్రియలు ఏమి కూడా ఫలించవు ఆత్మారి చలభాయి ఆత్మలో నడువు సహోదరా శరీరరే చల్లే పాపరే చలిబో శరీరముతో నడిస్తే నువ్వు పాపముతో ప్రయాణం చేస్తున్నట్టున్నది మన శరీరక ప్రవేశ కరు మహిమ నీ శరీరంలో ప్రవేశించకపోదు పాపము మన శరీరక ప్రవేశ పాపం నీ శరీరంలో ప్రవేశించుతాది మండలి పాపటార దూర చలిజా సంగమా పాపంలో నుంచి దూరంగా పరిగెట్టు పవిత్ర జీవన జావన కొరదు పరిశుద్ధ జీవితాన్ని పాటించు ఆగమన సన్నిగడ యేసయ్య రాకడ దగ్గరపడింది ఈశ్వరంగ రాజ్యం దేవుని యొక్క రాజ్యము ఈ పృథ్వీకి ఉలైవో ఈ దేవుని యొక్క రాజ్యం ఈ భూమిలోకి దిగుతుంది
చెందింది శత వెలుగు ఎమిరి భూమి పృథ్వీరు మండలిరు చలిజివు బోధిగాంతం సంఘము లోపల నుంచి ఈ పులుపు మారిపోద్ది చిర ప్రకాశిత బారవ దేర దశపదం ప్రకటన గ్రంథం 12:10 ఈశ్వర తగ్గ రాజ్యం ఈశ్వర తర రాజ్యం పిదా పరమేశ్వర గారి హాతరే సమర్పణ కొలే బోలి లెక్కదాచి దేవుడు దేవుడు ఏ దేవుని యొక్క రాజ్యాన్ని యేసయ్య చేతికి అప్పగించారని రాస్తున్నది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా రాత్రి అజీరో ఉపవాసనము బోను కరువ ఈ రోజు ఉపవాసాన్ని ఉపవాసనను ఆరాధనను ముగించుచున్నాము మన ఆకి బోను కరువ మన కళ్ళను మూసుకుందాం శబ ప్రార్థన కరువ ప్రార్థన చేసుకుందాం మన బకర టికే గమరు తిలే దూర కరువ మన లోపల ఎక్కడైనా పులుపు గాని ఉంటే ఈ రోజు దూరం చేసేయండి టికే గమరు బోలి కోబట పాపకు బుజాయి కొంత పులుపు అని చెప్పినది పాపానికి చూపిచుచున్నది తమ మెసి రాగి లోగోకి నీవెక్కు కోపముగా ఉంటున్న వాడవా తమ గొండగల కొల్ల గొడవలు చేస్తున్న వాడివా తమే అశుచి కరువక లోగోకి అపవిత్రత కలిగినవే ఉన్నా నీలో ఉన్నాయా కోణ తెలివి అది దూర కొర ఏవైనా ఉంటే ఈ రోజు దాన్ని దూరపరచుకో గమరిటారు దూర కొర ఆ పులుపు తనములో నుంచి దూరంగా ఉండు గమరి గోటి నోతి బారచి పులుపు ఎక్కడెక్కడ ఉండకూడదు మరి వ్యక్తి పర జీవితం నీ వ్యక్తి పర జీవితం ఉండకూడదు దుద్దిర తమరి పరివారి ఈ కుటుంబంలో ఉండకూడదు దుర్తిర సముదాయ పృథ్వీ నీ నీ నీవు నీవు ఉంచిన దేశములో ఉండకూడదు నేను తక్కువ సీమా భిత్తర బోలి కోహజాయి దానికి ఏం చేయొచ్చు నీ సరిహద్దు లోపల అని చెప్పొచ్చు సీమా భిత్తర గమరి నోతిబారు సరిహద్దు లోపల కూడా పులుపు ఉండకూడదు మన పరివార భిత్తర నోతిబారు నీ కుటుంబంలో ఉండకూడదు పులుపు కనో ఈ ముఖవేర అర్థం పాప తుమరు గొర్రెది నోతిబారు పాపములు నీ ఇంట్లో ఉండకూడదు తుమరు సీమా భిత్తర నోతిబారు నీ యొక్క సరిహద్దు లోపల పాపం ఉండకూడదు తమ వ్యక్తి జీవన పాప నోతి నీ వ్యక్తి పర జీవితంలో పాపం ఉండకూడదు పాప కొంచెం దివాపై పవిత్ర శక్తి పాపాన్ని గెలుచుటకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి మనకి మనం ప్రార్థన కరు ప్రార్థన చేసుకుందాం అమానగర స్వర్గస్థ పితా మా పరలోకమైన తండ్రి మన పవిత్ర నామ ధన్యవాద కొర్చు ఈ పరిశుద్ధ నామానికి వందనాలు అది సే వాక్య అమె జాని పర్లు దేవా మంచి వాక్యాన్ని మేము తెలుసుకోగలిగాము సే గమరి విషయం అమ చింతా కొలే దేవా పులుపు విషయం గురించి విన్నాము పరిశీమానంగర గమరి విషయం పరిశీ లోక పులుపు విషయం గురించి విన్నాము సేమానంగర కపటి శాస్త్రి మానే దేవా వేష ధరించిన కపటి శాస్త్రులు సే సదుకి మానంగర గమరి అమ చింతా కొలు సదుకి లోక పులుపుని వెంచు విన్నామయ్యా సేమానంగర భ్రాంత శిక్ష వారు నేర్పించిన తప్పుటి బోధలు సే కొరింథ్య మండలిలో గమరి అమ చింతా కొరింథ్య సంఘ బిడ్డల మధ్యలో ఉన్న బోధ పులుపుతనం గురించి చూసాం జీవన రెత్తి బావ వారి యొక్క జీవితంలో ఉన్న పులుపు గలాత్య మండలిలో విశ్వాసి మానంగర మధ్యలో గమరి గలాత్య సంఘ బిడ్డల మధ్యలో ఉన్న పులుపు సేమానంగర శిక్షారే గమరి వారు నేర్పించిన బోధలో వారు తెలుసుకున్న బోధలు గమరి హేరోదుల యొక్క బోధ హేరోదు యొక్క పులుపు సే తంగర గమరి సే బోజారు వారి యొక్క బోధ వారి యొక్క జీవితములో వ్యభిచారత్వమే ఒక ఒక పులుపుగా ఉండేది యేసునామరే సమ చలిజా యేసునామములో ఇలాంటి పులుపు దూరం అయిపోనుగా సమస్త గమరి అమటారు దూరం చలిజా ఈ పులుపు అన్ని కూడా దూరం అయిపోయేటట్టుగా సహాయపరచండి అమే ఈశ్వరంగపై జీవన దామన కొరపై సాధ్య కొర మేము యేసయ్య కొరకు జీవించుటకు సహాయపరచండి వాక్య శుణువ సమస్త భాయుని మానక ఆశీర్వాదం వాక్యం విన్న సమస్త దేవుని బిడ్డలను దీవించండి ప్రార్థన శుణుచు ధన్యవాదాలు ప్రార్థన విన్నందుకు వందనాలు హృదయచు ధన్యవాదాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసునామరే మాగుచు యేసునామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మర సభాగిద తమ మానక సమస్తంగర సహిత ప్రభు చేసుకున్న దుద్యాను పర్యంత సావర్త్యం ఉంది ఆమేన్.